హలో బాయ్ అందరూ మంచిగానా డైలీ వీడియో 96 టైం గా చూస్తుంటే ఎగ్జాక్ట్ గా 289 అవుతుంది డేట్ గా చూసుకుంటే 28/5/2022 ఈ రోజు వర్క్ కంటే ముందు ఈరోజు సండే అయినా సరే నేను షాప్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ వీక్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి భయ్య. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు అయితే పెట్టాల్సిన అవసరం వస్తుంది. అయితే నాకు షాప్లో వర్క్ అనేది ఫుల్గా ఉంది కాబట్టి బుధవారం గురువారం రెండు రోజులు ఉండేసి ఊరి నుంచి అయితే వచ్చేయచ్చు. అయినా సరే ఎలా ఉంటుందేమో అని చెప్పేసి అయితే ఈరోజు షాప్కి వచ్చేసి ఎఫ్జెడ్ అయితే ఇంజిన్ అయితే ఫిట్ చేస్తాను. ఒకసారి దానికి సంబంధించి ఇంజిన్లో స్పేర్ పార్ట్స్ అనేది ఏమి యూస్ చేసాం ఏం చూసాను, ఎందుకంటే మన సబ్స్క్రైబ్ వెహికల్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీగా మన డైలీ వీడియోస్ అనేది ఫాలో అవుతుంటారు కాబట్టి మన వెహికల్లో ఏం స్పేర్ పార్ట్స్ అనేది ఇంజిన్లో యూస్ చేశాడని తెలుసుకోవాలి ఉంటుంది కదా. అందుకని ఆయన కోసం అయితే అసలు ఇంజిన్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ అనేది యూస్ చేసాం, టోటల్గా ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అయితే ఒక ఇంజిన్ స్పేర్ పార్ట్స్, కొన్ని బాడీ స్పేర్ పార్ట్స్ కానీ తెచ్చాము, ఏది గ్రిప్ సెట్, మిరర్స్, ఎక్సలేటర్ కేబుల్స్ అయితే తెచ్చాము. అంత మించి అయితే తెలియదు, టోటల్గా అయితే ఒక 6,000 రూపాయలు అయితే ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అయితే అయ్యి. ఒకసారి ఇంజిన్లో స్పేర్ పార్ట్స్ ఏందో మొత్తం అయితే ఒకసారి చూసి నేను ఏం యూస్ చేశాను ఏంటనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. చేయకుండా అసలు ఇంజిన్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ వాడుతాం అనేది చూద్దాం. మనకి ఇక్కడ కానీ చూసుకుంటే మనకి లేతలో స్పేర్ పార్ట్స్ అనేది సపరేట్ ఉంటే ఓన్లీ మనం కంపెనీలో కొనుక్కొచ్చిన స్పేర్ పార్ట్స్. మన లేతలు ఏంటంటే వాల్స్, పిస్టన్, కన్నింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్, క్లచ్ బెల్ లబ్బాల్స్ ఇవన్నీ అయితే మనకి లేతలు పడిపోతాయి. అసలు కంపెనీ నుంచి తెచ్చిన సామాన్ చూడండి, మనం బాడీ కానీ అయితే స్పేర్ పార్ట్స్ తెచ్చేస్తాం. రెండు మిరర్స్ తెచ్చాం, ఒక మిరర్ కానీ చూసుకుంటే 185 రూపీస్ ఉంది. లెఫ్ట్ రైట్ రెండు మిరర్స్ తెచ్చాయి, ఎందుకంటే రేపు ఇది చెన్నైకి వేసుకోవాలంటే ఆయన కంపల్సరీగా అక్కడ చెన్నైలో ఏంటంటే హెల్మెట్ వాడాలి కాబట్టి మిరర్ కావాలి కాబట్టి రెండు ఒరిజినల్ మిరర్లు తెచ్చేస్తాం. మళ్ళీ కస్టమర్ ఇబ్బంది పడకుండా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బిల్స్ బిల్ చూడండి, మనం నెల్లో ఉన్న రెండు షోరూమ్లకి అయితే పోయాము. ఒక షోరూమ్లో కానీ ఫస్ట్ షోరూమ్కి వెళ్ళాము. ఫస్ట్ షోరూమ్లో కానీ చూసుకుంటే డేట్ చూసుకోండి 28 ఓకేనా, 5/22 ఓకేనా, ఇది మన పేరుతో ఉంది హరితో. ఎడు కానీ చూసుకుంటే మనకి బిల్ అయినా కాస్ట్ కానీ చూసుకుంటే 4,330 రూపాయలు. ఇంకో బిల్ కానీ చూసుకుంటే ఇది కానీ సేమ్, ఇది ఏరియా అడ్రస్, అది ఏరియా అడ్రస్లో ఉంటుంది. ఇది కానీ హరి, ఎడు కానీ కాస్ట్ కానీ చూసుకుంటే 666 రూపాయలు. టోటల్ కానీ చూసుకుంటే 5,100 రూపాయలు అయినట్టు ఉంది ఓకేనా, 5,100 రూపాయలు, 4 రూపాయలు తక్కువ. ఈ స్పేర్ పార్ట్స్ బిల్ అయితే మనకి రెండింటి డేట్ అయితే చూసుకోండి ఓకేనా, 28/28 బిల్స్ పక్కన పెడదాం. బిల్స్తో మనకి పని వద్దు, ప్రతి ఒక్కడైతే ఒరిజినల్ మనం షోరూమ్ పోయి తీసుకొచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒరిజినల్లో కానీ బాడీలో కానీ సారీ ఇంజిన్లో కానీ బాడీలో కానీ నేను ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే కస్టమర్కి ఎక్కువ లైఫ్ వస్తుంది కదా, మనకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన. ఇప్పుడైతే మిరర్స్ అయితే చూసేసాం, ఈ మిరర్స్ అనేది కొద్దిగా పక్కన పెడతాం. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ కానీ కంపెనీ తెచ్చేస్తాను, ఎందుకంటే బయట దొరకదో లేదని చెప్పేసి. ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ కానీ చూసుకుంటే 280 రూపీస్ ఓకే, దీన్ని పక్కన పెడతాం. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది క్లచ్ కవర్ ప్యాకింగ్, క్లచ్ కవర్ ప్యాకింగ్ మనకి లోకల్ 50 రూపాయలు ఉంటుంది, కంపెనీ కానీ 50 రూపాయలు, ఒరిజినల్ ప్యాకింగ్ చూసుకోవడం బెస్ట్. అదేవిధంగా మ్యాన్యుడ్ కవర్ ప్యాకింగ్, మ్యాన్యుడ్ కవర్ ప్యాకింగ్ కానీ 29 రూపీస్ ఓకేనా. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఈ క్లచ్ స్టీల్ ప్లేట్లు ఓకేనా, ఇదో ఒక్కొక్కటి చూసేసేయండి, అంటే ఎలా వస్తే అలాగా. క్లచ్ స్టీల్ ప్లేట్లు 150 రూపీస్, అదేవిధంగా క్లచ్ ప్లేట్లు సెంటర్ ప్లేట్లు అంటే మధ్యలో వచ్చే ప్లేట్లు 310 రూపాయలు. అదేవిధంగా ఇవి వచ్చేసి మామూలు క్లచ్ ప్లేట్లు హబ్బుకి వచ్చే ప్లేట్లు, హబ్బుకి వచ్చే ప్లేట్లు వచ్చి 390 రూపాయలు ఓకేనా. ప్రతి ఒక్కటి ఒరిజినల్ చూసుకోండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇవి వచ్చేసి సైడ్ లోగోస్, అంటే యమహా లోగోస్ వస్తాయి కదా, ఆ లోగోస్ ఇలాంటి లోగోస్ ఒక రెండేవో మూడో దొరికే ఏదో తెచ్చాను, బండి లుక్ రావాలని చెప్పేసి ఓకేనా. బాడీ సామాన్లు తెచ్చింది ఏం తెలియాలి, బాడీకి వచ్చేసి మిరర్స్, రెండు గ్రిప్ సెట్, హ్యాండిల్ వెయిట్స్, ఈ స్టిక్కర్స్, ఎయిర్ ఫిల్టర్ ఇవే దొరికింది, ఇంకేం దొరకల బాడీలో ఏంటంటే పెద్దగా ఏం తెలియదు. కంపెనీకి వెళ్ళాం కాబట్టి కంపల్సరీగా అవి వరకే దొరికాయట, దొరికిన వరకు తెచ్చేసాం, ఆల్మోస్ట్ అన్ని దొరికాయి అనుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇదొక స్టిక్కర్, ఈ స్టిక్కర్ కాస్ట్ కానీ చూసుకుంటే సైడ్ ప్యాన్లోకి వస్తుందో అక్కడ చూసారా, హైడ్లోకి వచ్చే స్టిక్కర్లు ఓకేనా, 75 రూపాయలు స్టిక్కర్ మనకి ఆరు రూపాయలు కానీ ఇదే స్టిక్కర్ వస్తుంది 75 రూపాయలు. ఈ కవర్ పక్కన పెడదాం. నెక్స్ట్ టైం చూసుకుంటే క్లచ్ సెంటర్, మీకు క్లచ్ సెంటర్ పోయిందని చెప్పాను, క్లచ్ సెంటర్ కాస్ట్ కానీ చూసుకుంటే 140 రూపీస్ ఓకేనా. తర్వాత హెడ్ ప్యాకింగ్ ఓకేనా, హెడ్ ప్యాకింగ్ 20 రూపీస్, హెడ్ ప్యాకింగ్ అంటే హెడ్కి కవర్ వస్తుంది కదా, అదో అక్కడ ఆ కవర్ ప్యాకింగ్ ఓకేనా. ప్రతి ఒక్కటి మనం వచ్చి 20 రూపీస్ హెడ్ ప్యాకింగ్. అదేవిధంగా మూడు కేబుల్స్ అంటే ఏంది, చోకు, క్లచ్ యాక్సిలేటర్, మూడు కేబుల్స్ అయితే కొత్త వేసాయి, ఎందుకంటే కస్టమర్కి రన్నింగ్ ఫ్రీగా ఉంటాయి కదా, మనం చేసిన పనితనం అనేది బయటపడేది. అందుకని ఈ మూడు కేబుల్స్ కాస్ట్గా చూసుకుంటే ఒకటి 210 రూపాయలు, ఇది వచ్చేసి క్లచ్ కేబుల్. అదేవిధంగా ఇది వచ్చేసి చోక్ కేబుల్, యాక్సిలేటర్ కేబుల్, యాక్సిలేటర్ కేబుల్ వచ్చి 266 రూపాయలు. అదేవిధంగా చోక్ కేబుల్, చోక్ కేబుల్ హార్డ్ అయిపోయినది పడిందంటే మనకి మైలేజ్ సైడ్ నుంచి రన్నింగ్ సైడ్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది, 125 రూపీస్. ఇది మూడు కేబుల్స్ అయితే మనం చేంజ్ చేసేవాళ్ళు, మన గాడికి వచ్చినప్పుడు ఏంటంటే పక్కాగా చేంజ్ చేస్తే కస్టమర్కి ఆ ఫీల్ అనేది వస్తుంది, చేపించామన్న ఫీల్ ఓకేనా. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏదో గ్రిప్ సెట్ ఓకేనా, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ గ్రిప్, లెఫ్ట్ సైడ్ గ్రిప్ వచ్చేసి 45 రూపీస్ ఓకేనా. ఈ ఆయిల్ సీల్ కిట్ ఉంటుంది, అన్ని ఆయిల్ సీల్స్ అయితే తెచ్చున్నాను, ప్రతి ఒక్క ఆయిల్ సీలు, ఈ ఆయిల్ సీల్ కిట్ ఇదే పెద్దగా రేట్ ఏమి ఉండదు, ఒకటి 12 రూపాయలు, 20 రూపాయలు, ఇది 18 రూపాయలు, ఇది వచ్చేసి 18 రూపాయలు, ఇది వచ్చేసి ఇదొక 10 రూపాయలు ఆయిల్ సీలు ఓకేనా. మళ్ళీ ఇంకో ఆయిల్ సీల్స్, ప్యాకెడ్ ఆయిల్ సీలు, ప్యాకెడ్ ఆయిల్ సీల్ 22 రూపాయలు. ఇవన్నీ ఆయిల్ సీల్ కిట్ ఇది, అంటే మనకి కంపెనీలో విడివిడిగా వస్తుంది ఆయిల్ సీల్ కిట్, ఇది పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఆయిల్ డ్రై బోల్ట్, బండి కూడా ఆయిల్ డ్రై బోల్ట్ అనేది బాగాలేదు, ఆయిల్ డ్రై బోల్ట్. అదేవిధంగా క్లచ్ హబ్బు ఓకేనా, ఇది పెద్ద హబ్బు ఇది చూసిన క్లచ్ సెంటర్, ఈ క్లచ్ హబ్బు కాస్ట్ కానీ చూసుకుంటే 290 రూపాయలు. అదేవిధంగా ఆయిల్ డ్రై బోల్ట్ కాస్ట్ కానీ చూసుకుంటే 14 రూపాయలు, చాలా తక్కువ.
ఓకేనా, మనం షైన్ గానీ ఇదే యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే బోర్ ప్యాకింగ్, బోర్ ప్యాకింగ్ కాస్ట్ గానీ చూసుకుంటే 85 రూపీస్. ఓకేనా, చూసారా బోర్ ప్యాకింగ్ ఎంత కాస్ట్ ఉంది, 85 రూపీస్. మనకి 85 రూపీస్కి ఫుల్ ప్యాకింగ్ ఇటు లోకల్ వచ్చేస్తుంది. అయినా మనం ఒరిజినల్ యూస్ చేస్తేనే మనం ఇంజిన్ చేసినట్టు తెలియదు. ఓకేనా, అందుకే ఒరిజినల్ 85 రూపీస్. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ గానీ చూసుకుంటే ఆయిల్ జల్లెడు. ఓకేనా, జల్లెడు కానీ కొంచెం డ్యామేజ్ అయ్యింది, అందుకే ఆయిల్ జల్లెడు తెచ్చాను 33 రూపీస్. నేను ఆల్మోస్ట్ హీరో హోండా బండ్లో కానీ మార్చేస్తుంటాను, ఎప్పుడో తక్కువ ఐటమ్స్ కదా, తక్కువ రేటు కదా, మార్చేసి అయిపోద్ది, ఏం కాదు, అదే కొద్దిగా డ్యామేజ్ అయింది పాద్ది అందుకని. ఇంకా నెక్స్ట్ గానీ చూసుకుంటే టైమింగ్ చేయను. ఓకేనా, టైమింగ్ చేయను, టైమింగ్ ఇదో హ్యాండిల్ వెయిట్స్, సైడ్ హ్యాండిల్ వెయిట్స్, టైమింగ్ చేయను కాస్ట్ చూపిలే కదా మీకు, టైమింగ్ చేయను కాస్ట్ 250 రూపీస్. హ్యాండిల్ వెయిట్స్ 35 రూపీస్, 45, ఇదేం దెబ్బకు పెరిగిపోతా ఉంది హ్యాండిల్ వెయిట్స్. టైమింగ్ చేయను టెన్షనర్. ఓకేనా, టైమింగ్ చేయను టెన్షనర్ కానీ చూసుకుంటే 190 రూపీస్. ఓకేనా, అదేవిధంగా వాల్ సీల్స్. ఓకేనా, వాల్ సీల్స్ కానీ చూసుకుంటే 60 రూపీస్. మనం వాల్స్ కానీ ఒరిజినలే వాడింది. ఓకేనా, వాల్స్ కానీ ఒరిజినల్ వాడింది, ఉండండి యాడ్ కవర్ చూపిస్తాను మీకు, చూడండి వాల్ కవరు. ఇది వచ్చేసి ఎగ్జిట్ వాల్, ఎగ్జిట్ వాల్ వచ్చేసి 225 రూపీస్. ఇది ఇన్లెట్ వాల్ ఉంటుంది. ఓకేనా, ఇన్లెట్ వాల్, ఇది ఇన్లెట్ వాల్ వచ్చేసి 121 రూపీస్. ఓకేనా, ఇన్లెట్టే కదా, ఇన్లెట్ ఎగ్జిట్, ఓకే. ఎగ్జిట్ అనేది సైలెన్సర్ హీట్కి కొద్దిగా భరించాలి కాబట్టి 225 రూపీస్. ఇన్లెట్ వాల్ పెట్టాలి అనేది చాలా ఉంటుంది కాబట్టి 121 రూపీస్. ఓకేనా, టోటల్గా అయితే వాల్స్ కానీ మనం ఒరిజినల్ చేసా, ఈ లేతులు అనేది చింపి వాళ్ళు కవర్లతో మనకి ఇచ్చేస్తారు, ఎందుకంటే మనం వీడియో చూపించాలి కదా కస్టమర్కి అందుకని ఈ కవర్స్ అయితే పక్కన. అదేవిధంగా ఫిష్ని కానీ మనం ఉషా ఫిష్ని యూస్ చేసింది, ఎడ్జ్ ఎఫ్జెడ్ 25 ఫిష్ను 860 రూపాయలు అయితే మారిపోతే ఉంది. ఓకే, ఇది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుని ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి టెన్షనర్ ప్యాకింగ్. ఓకేనా, దాకా టైమింగ్ చేసిన టెన్షనర్ చూసాం కదా, టెన్షనర్ ప్యాకింగ్, టెన్షనర్ ప్యాకింగ్ 26 రూపాయలు. ఓకేనా, నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది లివర్ బూట్, క్లచ్ కేబుల్కి లివర్ బూటు. అదేవిధంగా హెడ్ గ్యాస్కెట్, హెడ్ గ్యాస్కెట్ కాస్ట్ కానీ చూసుకుంటే 50 రూపీస్. ఇందాక చూసారా బోర్ ప్యాకింగ్ ఎంత కాస్ట్ ఉంది, హెడ్ గ్యాస్కెట్ అనేది ఎంత తక్కువ ఉంది చూడండి యమహాలో, అది ఇక్కడ టెక్నిక్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రైట్ సైడ్ గ్రిప్, ఎక్సలెంట్ గ్రిప్, ఇది ఎక్సలెంట్ గ్రిప్ వచ్చేసి 57 రూపీస్. ఆయిల్ ఫిల్టర్. ఓకేనా, ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ కానీ చూసుకుంటే 70 రూపీస్. ఓకేనా, సైలెన్సర్ గ్యాస్కెట్, సైలెన్సర్ గ్యాస్కెట్ 34 రూపీస్, కొద్దిగా రేట్ తక్కువైనా, దీని క్వాలిటీతో పోల్చుకుంటే రేట్ తక్కువేను, ఎందుకంటే పల్సర్కి ఏమి ఉండదు కానీ దానికి కానీ 35 రూపీస్ ఎంత ఉంటుంది. ఇది మేలు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది ఆయిల్ బోల్ట్ వాష్ ఒకటి, క్లచ్ రెడర్ స్ప్రింగ్ ఒకటి. ఓకేనా, ఇంకా గేర్ షాఫ్ట్. ఈ గేర్ షాఫ్ట్ అనేది మీకు మధ్య చెప్పాను డ్యామేజ్ అయిందని చెప్పేసి, ఎక్కడ డ్యామేజ్ అని చూపిస్తామండి, నేను తీసేద్దాం ఫస్ట్ బయట. ఇక్కడ అనేది లైట్గా డ్యామేజ్ అయింది, మన గేర్లు టైట్గా పడతాయని చెప్పేసి తీసేసాను, మీకు పాతగా చూపిస్తాం ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ డ్యామేజ్ జరిగింది అంటే గేర్లు టైర్గా పడతామని కస్టమర్కి అనేది, కస్టమర్ మనం ఎక్కడ అడ్జస్టింగ్ చేయలేదు కదా, వద్దు అని చెప్పినప్పుడు మనం వేసిన మనకి ఇక్కడ లైట్గా ఇది ఉంది కాబట్టి మనం అయితే గేర్ షాఫ్ట్ కానీ చేంజ్ చేస్తున్నాం. ఓకే, గేర్ షాఫ్ట్. ఇంకా ఇది చూసుకుంటే స్పార్క్ ప్లగ్ ఒకటి ఉంది, స్పార్క్ ప్లగ్ 110 రూపీస్, 101 103 రూపీస్. ఎన్జికే ఉంది, మైకో వాటర్ లేదు ప్రజెంట్. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే క్లచ్ షాఫ్ట్. ఓకేనా, క్లచ్ షాఫ్ట్, సారీ క్లచ్ షాఫ్ట్ అంటే మెయిన్ షాఫ్ట్, మీకు మన డైలీ వీడియో కానీ చెప్పాను 750 రూపాయలు మెయిన్ షాఫ్ట్. ఈ మెయిన్ షాఫ్ట్ అనేది ఒక 25% అనేది అరిగిపోయిందని మీకు చెప్పాను, ఇక్కడ ఈ షాఫ్ట్ సీటింగ్ ఉంది కదా, సీటింగ్ అరిగిపోయిందని చెప్పాను, ఆ షాఫ్ట్ కానీ అయితే తీసుకొచ్చేసాను 70 రూపీస్ ఇది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది ఎందుకు తీసుకున్నాను అంటే కంపెనీలో దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గెరవిల్ అనేది లైట్గా అరిగింది, ఇది అయితే గెరవిల్ అయితే 15 డేస్ పెట్టద్దంట ఆర్డర్ పెడితే, పెద్దగా అబ్జెక్షన్ ఏం లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు, ఇంకైతే ఏం స్పేర్ పార్ట్స్ లేవు. ఇది టోటల్గా అయితే మనం ఓకే టోటల్గా చూసారు కదా, మనం నైట్ అయితే స్పేర్ పార్ట్స్ అయితే తెచ్చైతే ఇంజిన్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే టైమింగ్ చేయిన్ కోసం పెండింగ్ పడింది, టైమింగ్ చేయిన్ అసలు ఏం జరిగింది అది కానీ చూసేసాను. ఫ్రెండ్స్, ఇంజిన్ అయితే మనం రాత్రే బిగిచ్చేసి బెడ్డింగ్ అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను టిఫిన్ కానీ చేసేసాను. తర్వాత ఏమైందంటే మనకి ఏదైతే కంపెనీలో తెచ్చిన టైమింగ్ చేయిన్ ఏంటంటే 250 రూపీస్, ఇక్కడ సేమ్ పార్ట్ నెంబరే కానీ ఇక్కడ 300 ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే 20 ఉంది. ఓకేనా, ఈ మిగతా మొత్తం సేమ్ నెంబరు, అయితే లాస్ట్లో ఇక్కడ 20 ఉంది, దీంట్లో 30 ఉంది. ఓకేనా, ఈ సింగిల్ లెటర్లో చేంజ్ అయిపోయింది, అంటే కాస్ట్ కానీ 310 రూపాయలు అయిపోయింది. ఇక్కడ లోపల మనం టైమింగ్ చేంజ్ చూసుకున్నా సరే టైమింగ్ చేంజ్ డిఫరెన్స్గా మారిపోయింది, ఇది 4S టైమింగ్ చేంజ్ లాగా ఉంది, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. ఓకేనా, అందుకని చెప్పేసి టైమింగ్ చేంజ్ ఇంకా మార్నింగ్ వచ్చి మార్నింగ్ అంగళ్ళు తీసిన తర్వాత మళ్ళీ 10 గంటలకు వచ్చి టైమింగ్ చేంజ్ తీసుకొచ్చి మళ్ళీ అయితే ఇప్పుడు ఇంజిన్ బిగించి మనం బెడ్డింగ్ అయితే ఎత్తేయాలి. మిగతా మొత్తం అయిపోయింది టైమింగ్ చేసి అటుపక్క మ్యానేట్ అయిపోయి ఇచ్చి బెడ్డింగ్ అయితే అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు టోటల్గా చూసారు కదా, మనకి టైమింగ్ చేంజ్ అనేది చేంజ్ అయిపోయింది, టైమింగ్ చేంజ్ చేంజ్ అయిపోయింది కాబట్టి సీటింగ్ ఏమో కరెక్ట్గా అయింది, అయితే మాత్రం మనకి చేంజ్ ప్యాకెట్లు అరిగిపోతే ఎలా లూజ్ వస్తుందో అలా లూజ్ వస్తుంది. అలా లూజ్ వస్తుంది అంటే ఏమని అర్థం, చేంజ్ దీనిది కాదు అని చెప్పేసి, ఎందుకంటే మనం కంపెనీని తెచ్చాం కాబట్టి కంపెనీ మీద నమ్మకంతో అయితే మనం ఫిట్ చేసేసాము, బయట అయితే తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఆల్మోస్ట్ అయితే మనం ఎఫ్జెడ్ వెహికల్ అయితే స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేసాము ఏంటంటే ఒకసారి బండి సైలెన్సర్ లేకుండా స్టార్టింగ్ అయితే చూడండి భయ్యా. Okay.
టోటల్ గా సైలెన్సర్ లేకుండా మీరు స్టార్టింగ్ చేశారు, సైలెన్సర్ లేకుండా స్టార్టింగ్ చేశారు అంటే బండికి మైలర్ టెస్టింగ్ బాటిల్ మీద ప్రెజెంట్ పెట్టి స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కార్బోరేటర్లో విపరీతమైన మట్టి ఉంది, ఎర్రమట్టి ఉంది. అంటే కార్బోరేటర్లో ఎర్రమట్టి ఉందంటే ఆల్మోస్ట్ కార్బోరేటర్ క్లీన్ చేశాను, ఎయిర్ ఫిల్టర్ కానీ చేంజ్ చేశాను పనిలో పనిగా. ఎందుకంటే ఈ బండి అనేది ఒక ఒరిజినాలిటీ ఉంది. బండి ఒరిజినాలిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఒరిజినాలిటీ ఉన్నప్పుడు కొన్ని ఏంటంటే కొన్ని కస్టమర్ చేపించినట్టు మనం ఐడెంటిఫై చేయాలి. ఈ బండి అంతా ఒరిజినాలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు బండి ఇప్పుడు వరకు బండిలో ప్రాబ్లమ్స్ అయితే చేపించినట్టు కానీ కార్బోరేటర్ క్లీన్ చేపించినట్టు క్లీన్ చేయడం అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. యాక్చువల్గా అంటే ఇంజిన్ స్టార్టింగ్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అయినా సరే ఈ బండికి ఏంటంటే ఈ బండి ఎంత ఒరిజినాలిటీ ఉంది కదా, ఇప్పుడు దాకా కార్బోరేటర్ అయితే టచ్ చేస్తుంటారు, ఒకసారి కార్బోరేటర్ ఓపెన్ చేద్దాం చూసేటప్పటికి మొత్తం కార్బోరేటర్ అంతా ఎర్రమట్టే. ఓకే, కార్బోరేటర్ ఎర్రమట్టి ఉంది కాబట్టి కార్బోరేటర్ అయితే మనం క్లీన్ చేసేసాం. కార్బోరేటర్ క్లీన్ చేసేసిన తర్వాత ట్యాంక్లో కానీ చెక్ చేస్తే ట్యాంక్లో కానీ ఎర్రమట్టి ఉంది, అందుకని చెప్పేసి ట్యాంక్ అయితే ఫిట్ చేయకుండా మైలర్ టెస్టింగ్ బాటిల్ పెడితే మనం అయితే బండి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి సైలెన్సర్ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి బీటింగ్ చూడండి భయ్యా. సైలెన్సర్ అయితే విపరీతంగా అయితే ఆయిల్ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు బోర్కి వచ్చిన ఏంటంటే అలాగే వాడడం అంటే సైలెన్సర్ ఆయిల్ ఉంది. ఇప్పుడు బండి మనం బోర్ చేసిన సరే సైలెన్సర్ ఉన్న ఆయిల్ అనేది హీట్ ఎక్కి అది బర్న్ రూపంలో వెనక సైలెన్సర్లో స్మోక్ రూపంలో వస్తుంది, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. టోటల్గా ఒకసారి సైలెన్సర్ ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, మేము స్టోర్లో చూసారు కదా మనకైతే ఇంజిన్ అయితే బాగుందనే చెప్పాలి. అయితే అప్పుడే హెడ్లో వాల్స్ అయితే లూజ్ అయిపోయి, వాల్స్ లూజ్ అయిపోయడానికి మెయిన్ కారణం ఏంటంటే కొద్దిగా స్టార్టింగ్ అయితే ఇబ్బంది పెట్టింది బండి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టింది, అప్పుడు కొద్దిగా రేట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పటికి కొద్దిగా లూజ్ అయింది. అదేం లేదు, కొద్దిగా ఇంజిన్ హీట్ ఎక్కినప్పుడు కానీ ఇంజిన్ చేసిన బండ్లు కొద్దిగా వాల్స్ ఉండొస్తుంది, మళ్ళీ వాటర్ వాష్ అన్ని చేపించగానే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. రేపు 4 గంటల వరకు అయితే బండి స్టార్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్లో ఉండగానే మొత్తం బాడీ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే రేపు సాయంకాలం బండి అయిపోతే మంగళవారం నేను బండి యాక్చువల్గా బుధవారం ఉదయం కానీ లేకపోతే బుధవారం ఉదయం డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఒక 2 డేస్ కస్టమర్ ఏంటంటే ఈ వీక్ కానీ ఇస్తానని నేను చెప్పలేదు, అసలు కస్టమర్కి అయితే చెప్పలేదు. అయితే బండి రెడీ అయిపోయింది కానీ ఇచ్చేస్తే ఒక పని అయిపోద్దని చెప్పేసి అనుకుంటున్నాను. రేపు కానీ చూసుకుంటే మనకి మెయిన్ బ్యాటరీ సప్లై అనేది ఎందుకు రావట్లేదు, ఏదైతే బ్యాటరీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంకేమన్నా వైరింగ్ ఇట్ ఏమన్నా ప్రాబ్లం ఉందని చెక్ చేయాలి. మెయిన్ కస్టమర్ చెప్పేసి సెల్ ఫోన్ చెప్పాడు. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే అమౌంట్ ఒక 16,000 వరకు అయిపోయింది అనుకుంటాను. ఇంకా 4,000 or 3,000 రూపీస్ మిగిలి ఉంది 20,000కి. ఆ 20,000 or 3,000లో మనకి బ్యాటరీ పడద్దా, ముందర 4 కాయిల్ వేయాలి, అదేవిధంగా నెంబర్ ప్లేట్లు అయితే చేంజ్ చేయాలి కంపల్సరీ, నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయాలి. ఇంకా వాటర్ వాష్ ఉంది, అంటే ఒక 20,000 కదా కానీ 22 ఆ రేంజ్ లాగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ముందర 4 కాయిల్స్, డిజిటల్ మీటర్ కానీ ఒకసారి ఇచ్చి చూస్తాను, ఏదైనా అవకాశం ఉంటే ఒక 1,000 రూపీస్ అవుద్ది, 1,000 or 1,300 అవుద్ది, మన ఫ్యాషన్ టెస్ట్ చేయించాం కదా అదే రేంజ్లో అవుద్ది. అవకాశం ఉంటే ఓకేనా, రెడీ అవుద్దని నమ్మకం ఉంటే రిపేర్కి ఇస్తాను. ఎందుకంటే బండి అనేది మీటర్ కానీ చెప్పేసి ఆల్మోస్ట్ బండి కండిషన్ అయితే బాగుంటుంది, లుక్ పరంగా బాగుంటుంది. ముందర బంబర్ ఒకటి తర్వాత కస్టమర్ వేసుకుంటాడు. ఆల్మోస్ట్ మనకి 20 చెప్పాడు కాబట్టి ఒక 1,000 or 2,000 అయినా సరే పర్లేదు, కస్టమర్ అయితే కట్టేస్తారు కాబట్టి మనం అయితే చేయాల్సింది చేస్తాం. బ్యాటరీ ముందు చూసుకుంటాం, దాన్ని బట్టి మీద చూస్తాం. ఇది పోయే టోటల్గా మనం సండే అయినా సరే షాప్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే ఇంజిన్ బెడ్డింగ్ అయితే వేస్తామంటే రేపు బండి స్టార్టింగ్లో పెట్టి బాడీ వర్క్ చేస్తూ మనకైతే మన సబ్స్క్రైబర్స్ 15 వెహికల్ మీద వీడియో షూట్ చేయాలి కాబట్టి మన సూళ్ళూరుపేట వెహికల్ పల్సర్ ఉంది కదా, ఆ పల్సర్ మీద అయితే దాంట్లో అయితే ఇంజిన్లో క్రాంక్ సౌండ్ వచ్చిండి వస్తుంది. క్లచ్ నాట్ ఏమైనా లూజ్ ఉందని చెక్ చేసుకుంటే క్లచ్ నాట్ ఏమైనా లూజ్ ఉందనుకుంటే ఓన్లీ ఆఫ్ బోరు, ఈ క్లచ్లో సిదర్గర్ వీలు, బ్యాలెన్స్ వీలు, క్లచ్ ప్లేట్లు అయితే చేంజ్ చేస్తాను, లేదు క్లచ్ నాట్ లేని లూజ్ లేవంటే ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తాను. టోటల్గా దాన్ని చెప్పింది చూస్తుంటే ఎస్టిమేషన్ చూసుకుంటే 20-25 ఎస్టిమేషన్ అది చెప్పు, అదైతే రేపు చూద్దాం. ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ దాని గురించి చెప్పడం. టోటల్గా తెలియపోయా మీకు డైలీ వీడియో 96 నచ్చింది అనుకుంటా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అందులేదంటే రేపు సాయంకాలం ఈవినింగ్ 6:55 ఏమో మూవీకి వెళ్ళాలి, F3 అనుకుంటా, దానికైతే మూవీకి వెళ్ళాలి. అందుకని చెప్పేసి వీళ్ళంత వరకు అయితే సండే అయినా సరే మనకి ఇంట్లో ఎలాంటి వర్క్ అయితే లేదు, ఉంది కానీ మెయిన్ ఈ వర్క్ ముందు వెహికల్స్ పెండింగ్ ఉన్నాయి అవి మనకి కావాల్సింది అందుకని. ఓకే, బాయ్ బాయ్.